హాయ్, హలో అందరికీ. ఏంటి అక్క చూపిస్తుంది అనుకుంటున్నారా? జోగ్ ఫాల్స్ అండి, చాలా బాగుంటుంది కదా, చూపిస్తున్నాను చూడండి. మురుడేశ్వర్ దగ్గర నుండి చాలా దగ్గర అనమాట. మురుడేశ్వర్కి ఎవరన్నా వెళ్తే బాగా వెళ్ళొచ్చు అనమాట, చాలా దగ్గరగానే ఉంటుంది. సాగర్కి వెళ్ళి సాగర్ దగ్గర నుండి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా, పైన ఇలా నాలుగు తెరలుగా వస్తుంటాయంట వాటరు. వీటికి పేర్లు కూడా ఉంటాయన్నమాట, రాజు, రాణి, రూరల్ ర్యాకెట్ అని ఇలా అంటారంట. అక్కడ చాలా కిందకి మెట్లు కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ సాగర్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట, బస్సులు కూడా వెళ్తూ ఉంటాయంట, వెళ్ళొచ్చంట. ఇదైతే వర్షాకాలం మాత్రమే ఎక్కువగా ఇట్లా వాటర్ఫాల్ ఉంటుందంట. మామూలు వాతావరణంలో అయితే కొంచెమే ఉంటుందంట, వర్షాకాలంలో సూపర్గా ఉంటుందంట, అంత బాగుంటుందంట. చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవంట, అంత బాగుంటుందంట. ఇది నేను చూడలేదండి, మా అన్న చూశాడనమాట, నా కోసం వీడియో పంపించాడనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది రైనీ సీజన్లో మాత్రమే ఉంటుంది. అదిగాక జోగ్ ఫాల్స్ మన ఇండియాలోనే హయ్యెస్ట్ థర్డ్ అండి, థర్డ్ వాటర్ఫాల్ అనమాట ఇండియాలోనే. మీరు ఎప్పుడైనా ఈ వాటర్ఫాల్ చూసుంటే కామెంట్ చేయండి తప్పకుండా. చూసారా కలర్ కూడా ఒకటి వేరే ఉంది చూడండి, వాటరు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటే మాత్రం. శివమొగ్గ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళొచ్చు అనమాట, అక్కడ నుండి కూడా చాలా దగ్గర మనకి బస్సులు ఉంటాయి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చూడాల్సిన ప్లేసే. ఇది చూడండి, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారనమాట. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడైతే బుక్లో చదువుకున్నాను, టచ్ మీ నాట్ ప్లాంట్. భలే అనిపించేది చిన్నగా ఉన్నప్పుడు, అలా టచ్ చేస్తే చాలు ముడుచుకుపోతుంది అనమాట. చూడండి మీరు ఎప్పుడైనా ఈ చెట్టు చూసారా, ట్రై చేశారా? నేనైతే చాలాసార్లు చూశాను, అంటే నేను చదువుకునేటప్పుడు చూసాను అనమాట. ఈ చెట్టు బయట ఇట్లా మన ఇంటి దగ్గర కాకుండా బయట కాసేదనమాట. బాగుంటుంది ఆ చెట్టు, ఆడుకునే భలే అనిపించేది. వాటర్ఫాల్ మాత్రం అద్భుతంగా ఉంది. ఎవరైనా చూసారా వాటర్ఫాల్ మాత్రం? చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇదైతే చాలా ఫారెస్ట్ లాగా ఉంది చూడటానికైతే, ఎంతో అద్భుతంగా ఉంది అనిపించింది కదా. నేనైతే ఎప్పుడైనా మేము ఖచ్చితంగా మురుడేశ్వర్ వెళ్తే ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడికి కూడా ఎప్పుడు వెళ్తామో తెలియదు, త్వరలోనే చూస్తామండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇంకా